అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆహారాన్ని తినే ముందు ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అన్నాన్ని మనం దైవంలా పూజిస్తాం. అన్నం మీద ఇష్టత లేని వారికి దేని మీద కూడా ఎటువంటి కోరికలు కూడా ఉండవు అని మన భగవద్గీత చెప్తుంది. పూర్వకాలంలో వంటగదిని శుభ్రంగా ఆవు పేడతో శుభ్రం చేసేవాళ్ళు. ఆవు పేడకి శుభ్రం చేసిన తర్వాత అన్ని వైపులా ముగ్గులు వేసేవాళ్ళు. ఆవు పేడలో ఆవు మూత్రంలో మనకి పెన్సిలిన్ ఉంటుంది. పెన్సిలిన్ అనేది రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. చిన్న చిన్న సూక్ష్మజీవులన్నింటినీ కూడా అది నాశనం చేస్తుంది. అలానే ఎవరైనా ఇంటికి వచ్చారు అంటే ముందు మనం వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము, అలానే తాగటానికి నీళ్ళు అనేది ఇస్తాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడైనా అశుద్ధ ప్రదేశాల్లో తిరిగి వచ్చినా కూడా ఇంట్లోకి ఎటువంటి సూక్ష్మజీవులు ప్రవేశించకుండా ఉంటాయి. అలానే ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే ఈ బిజీ లైఫ్లో కాళ్ళు కాదు కదా, కనీసం చేతులు కూడా కడుక్కోకుండా అందరూ అన్నం తింటున్నారు. అది చాలా 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 మంచిది కాదు. కాబట్టి మనం అందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే, సో కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని అన్నం తినాలి అని. ఈ బిజీ లైఫ్లో అందరూ చేతులతో కాకుండా స్పూన్స్తో తింటున్నారు, అలానే షూస్ వేసుకొని తింటున్నారు. మనం ఆహారాన్ని దేవుడిగా పూజించేటప్పుడు ఇలాంటివన్నీ చేయకూడదు. కాబట్టి అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలని మనవి. థ్యాంక్ యూ.